ఒబ్బో చాలా హెవీ ఉంది ఇది పోర్క్ బెల్లీ అంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది చైనీస్ కుజీన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి ఈ ఫిష్ అండి సాల్టెడ్ డక్ ఎగ్స్ అని హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ అని ఫెర్మెంటెడ్ ఎగ్స్ అని ఇలా చాలా ఉంటాయండి ఇందులో ఆనియన్ చూడండి ఎంత ఉందో స్పానిష్ ఆనియన్ అంట 775 బ్యాగ్ కేజీ మనం కూడా అంతే కదా ఇప్పుడు బిర్యానీకి అంటే ఒక రైస్ వాడతాం నార్మల్ రైస్ అంటే ఒకటే వాడతాం అలాగే వీళ్ళకి కూడా సూషి చేసుకున్నప్పుడు వేరే రైస్ అండి సూషి ఫ్లేవర్ అంటే ఇలాంటి రైస్ వాడతారనమాట ఇవి కదా కాస్ట్లీ రైసెస్ మహా అయితే ఎంత ఉంటాయి నాకు తెలీదు 100 200లో ఉంటాయేమో కేజీ అయితే హాయ్ అండి వెల్కమ్ టు సమ్యాన్ కథలు అగైన్ ఒక బ్యూటిఫుల్ లాక్తో మీ ముందరికి వచ్చానండి సో మనం ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ చూసాం లండన్లో అలాగే చైనీస్ గ్రోసరీ స్టోర్స్ ఎప్పుడు చూడలేదు కదా సో ఈరోజు చూడబోతున్నాం అనమాట చైనీస్ గ్రోసరీ స్టోర్లో ఏముంటాయి కప్పలు పాములు ఇలాంటివి ఉంటాయా అసలు వీళ్ళు ఏం వెజిటబుల్స్ తింటారు సో ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయండి సో ఇలాంటివన్నీ చూడబోతున్నాం సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో చైనీస్ ఆర్ జపనీస్ ఆర్ థాయిలాండ్ సింగపూర్ ఈ కుజిన్స్లో అండి మీ అందరికీ తెలుసు మనం ఇలాంటి కుజిన్స్లో ఎక్కువ సోయా సాస్ వాడతాం సోయా సాస్తో పాటు మోస్ట్ పాపులర్ సాస్ వచ్చి ఫిష్ సాస్ అనమాట అది స్మెల్ హారిబుల్ ఉంటుందండి చాలా కష్టం అనమాట బట్ అది వాళ్ళు ప్రతి కుకింగ్లో వాడతారండి అది చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తారు అనమాట మీరు బ్రేక్ఫాస్ట్ వెళ్ళి తిన్నా లంచ్ తిన్నా ఏం తిన్నా సరే సోయా సాస్తో పాటు ఫిష్ సాస్ వెనిగర్ కూడా ఇస్తారనమాట సో నాకు ఒక ఫ్రెండ్ ఉందన్నమాట తన ఎప్పుడో ఆ కంట్రీస్ విజిట్ చేసినప్పుడు తన బ్రేక్ఫాస్ట్ వెళ్ళి తిన్నా సరే స్టిక్కీ రైస్ ఇలా వాటితో ఇస్తారు కదా వాటితో పాటు ఫిష్ సాస్ ఇచ్చారంట ఇదేదో సోయా సాస్ అనుకోని చెప్పి టేస్ట్ చేస్తే స్మెల్ హారబుల్ ఆ అమ్మాయికి చాలా ఇరిటేషన్ వచ్చిందనమాట బట్ అది అలవాటు లేకపోతే కొత్తగా ఉంటుంది కానీ అలవాటు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి నేను కూడా వాడతానమాట ఫిష్ సాస్ సో ఏ ఒక్కొక్క కంట్రీకి ఒక అలవాటు ఉంటుంది కదా అలా డంప్లింగ్స్ కూడా చాలా బాగా తింటారనమాట స్టీమ్ చేసిన లోపల కర్రీ లాంటివి పెడతారు సమోసాలాగా దాన్ని స్టీమ్ చేస్తారనమాట స్టీమ్ చేస్తారు స్టీమ్ డంప్లింగ్స్ ఉంటాయి ఫ్రైడ్ డంప్లింగ్స్ ఉంటాయి చాలా రకాల డంప్లింగ్స్ ఉంటాయి దాంతో ఈ సాస్ చాలా బాగుంటుందండి డంప్లింగ్ సాస్ అనమాట సమ్యాన్ వాళ్ళు త్వరగా లెగిసిపోవడం వల్ల పడుకుంటాడు అనమాట మేము ప్రామ్ మర్చిపోయాం కార్లు అదే ఇంట్లో మర్చిపోయాం ప్రామ్ సో ఎత్తుకోవాల్సి వచ్చిందనమాట సో ఎంత క్యూట్గా పడుకున్నాడు ఇంకా వీళ్ళ దాంట్లో ఏంటంటే మనం పచ్చళ్ళు అలా పెట్టుకుంటాం పికిల్డ్ వెజిటబుల్స్ కూడా చాలా ఫేమస్ అండి గార్లిక్ ఆనియన్ ఎగ్ అన్నిటిని కూడా పికిల్ చేస్తారనమాట అలాగే చైనాలో వచ్చి చైనా ఆ కంట్రీస్లో మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుందండి సో వాళ్ళు మిల్క్ ఎలా రిప్లేస్ చేస్తారంటే సోయా కర్డ్ సోయాబీన్స్తో చేసిన మిల్క్ దాంతో టోఫూ చేస్తారు సోయాబీన్ కర్డ్ అనమాట దాంతో పెరుగు చేసి ప్రిజర్వ్ చేస్తారు సో అవి చాలా ఎక్కువగా వాడతారనమాట సో మిల్క్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట ఇది అందులో ఒక ప్రొడక్ట్ బీన్ కర్డ్ ప్రిజర్వ్ చేసిన బీన్ కర్డ్ అనమాట బీన్ అంటే మన గింజలుతో చేసిన తీసిన పాలుతో పెరుగు చేసి దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటారు అవి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకుంటారండి ప్రిజర్వ్ చేసింది కదా ఇది వాళ్ళు సైడ్ డిష్లా తీసుకుంటారనమాట ఇది కూడా హెల్దీ అనమాట మిల్క్ కన్నా సరే ఇవి చాలా హెల్దీ చైనీస్ క్లేతో చేసిన ఐటమ్స్కి చాలా గిరాకీ ఎక్కువ ఉంటుంది బాగుంటాయి కూడా ఐటమ్స్ చాలా బరువుగా ఉంటాయి ఇది కూడా చైనీస్ క్లేతో చేసిన పాట్ అనమాట మన పచ్చళ్ళు అవి స్టోర్ చేసుకోవచ్చు ఇవి డిమ్సమ్ డంప్లింగ్స్ అలాగే సో ఇవన్నీ కూడా డంప్లింగ్స్కి ఇంకో పేర్లు అనుకోవచ్చండి సో ఇవి చాలా టేస్టింగ్గా ఉంటాయి మీరు ఎక్కడ చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినా ఇలా బ్యాంబూ బాస్కెట్స్లో దొరుకుతాయన్నమాట స్టీమ్ చేసి వెరీ టేస్టీగా ఉంటాయండి చికెన్ ఫ్లేవర్ ఉంటాయి పోక్ బీఫ్ ల్యాంబ్ అలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో చేస్తారు అలాగే వెజిటేరియన్ కూడా ఉంటాయన్నమాట సో అందులో బోల్డ్ వేరియేషన్స్ అనమాట ఈ సెక్షన్ అంతా కూడా అవే మొత్తం డంప్లింగ్స్ డిమ్సమ్ అంటారు డంప్లింగ్స్ అంటారు నేను తీసుకుంటానండి మాకు చాలా ఇష్టం అనమాట సో డిఫరెంట్ వేరియేషన్స్ అనమాట రౌండ్లో ఉన్నాయి ఇది సూ లాంగ్ బన్ అంట స్టీమ్ బన్స్ సో యా వీళ్ళు స్టీమ్ బన్స్ చేస్తారు చాలా బాగుంటాయండి అవి కూడా స్టీమ్ చేసుకుంటాం అనమాట బన్ ఫ్లఫీగా చాలా బాగుంటుంది అనమాట సో ఇవి స్టీమ్ బన్స్ కొన్ని ఫ్రైడ్ చేసుకోవచ్చు డంప్లింగ్స్ స్టీమ్ చేసుకోవచ్చు అవన్నీ స్టీమ్డ్ అనమాట ఇవి ఫ్రై చేసుకోవచ్చు స్టీమ్ చేసుకోవచ్చు రెండు చేసుకోవచ్చు ఇవి పోర్క్ డిమ్సమ్ పికిల్డ్ వెజిటబుల్స్ అన్నాను కదండి షాలెట్స్ అంటే చిన్న ఆనియన్స్ అనమాట షాలెట్స్ మ్యాంగో గెలాంగో అంటారండి అది జింజర్ ఫ్యామిలీ అనమాట అది బ్యాంబూ షూట్స్ అలా చాలా పికిల్ చేస్తారనమాట చాలా వెజిటబుల్స్ బాంబూ షూట్స్ అంటే మనం ఎదురుకి ఉంటుంది కదా కింద అది చాలా క్రంచీగా ఉంటుంది అనమాట కుకింగ్లో ఎక్కువ వాడతారు వీళ్ళు ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువ వాడతారు సింగపూర్ మలేషియా ఇవన్నీ కంట్రీస్లో వాడతారు చాలా బాగుంటుంది క్రంచీ టెక్స్చర్ బాగుంటుంది అనమాట గలాంగా అంటే అది జింజర్ ఫ్యామిలీ అండి మనకు అది దొరకకపోతే జింజర్ రిప్లేస్ చేసుకోవచ్చు బట్ అది కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది అనమాట మంచి పెక్యులర్ టేస్ట్ ఉంటుంది దానికి యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది కుజీన్లో ఇంపార్టెంట్ అనమాట చాలా క్రూషియల్ రోలే ప్లే చేస్తుంది సీవీడ్ అండి సీవీడ్ మీరు సూషీ వీటిలో చూస్తే జపనీస్ వాటిల్లో సో సూషీ వాటిల్కి చక్కగా ఇది వాడతారనమాట వీళ్ళు సైడ్ డిష్గా తింటారు లేకపోతే రైస్లో రోల్ చేస్తారు లేకపోతే రా ఫిష్ వాటిల్లో రోల్ చేసుకొని సూషీలో ఎక్కువ కనిపిస్తుంది మీకు
నార్మల్గా కూడా వాళ్ళు సైడ్ డిష్గా కూడా తింటారనమాట. సివీడ్ అన్నది వాళ్ళకి చాలా ఇష్టమైనది. అలాగే ఇది హెల్దీ అంటే కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఇందులో. సో అలాగే చైనీస్ అంటే మనకి గుర్తొచ్చేది గోల్డెన్ హెర్బ్స్ వాడతారండి వాళ్ళు. అందుకే చూసారు చాలా అందంగా ఉంటారు వాళ్ళు. ఇంత ఏజ్ కూడా లాంగ్ లాస్టింగ్ వాళ్ళు చాలా యవ్వనంగా కనిపిస్తారనమాట. వాళ్ళు వాళ్ళ కుజీన్లో హెర్బల్ అన్న ప్రోడక్ట్స్ చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయన్నమాట. సో అలా ఇవన్నీ హెర్బ్స్ అండి. ఇవన్నీ కూడా ఎన్ని రకాల హెర్బ్స్ ఉన్నాయో. సో ఇవ ఎబరస్ హెర్బ్ అండి. ఇవన్నీ నాకు ఏంటో కూడా నాకు తెలియదు, బట్ వీళ్ళు బాగా హెర్బ్స్ వాడతారని తెలుసు. సో ఈ సెక్షన్ అంతా కూడా అవే. సో ఇక డేట్స్ ఉంటాయి కానీ మన ఖజ్జూరాలు అనమాట. ఖజ్జూరాల్లో కూడా చూడండి రెడ్ కలర్ డేట్స్ ఉన్నాయి, అలాగే బ్లాక్ డేట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఫ్రూట్స్ పళ్ళు వెజిటబుల్స్ కూడా అంతే బాగా తింటారు వీళ్ళు మీట్తో పాటు. సో ఇవి నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, సోక్ చేసుకో తినాలనుకుంటా ఇవి. సో వీళ్ళు రైస్ ఐటమ్స్, రైస్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. నాకు తెలిసి మోర్ దెన్ 50 వెరైటీస్ అనమాట. పర్పుల్ రైస్, బ్లాక్ రైస్, జాస్మిన్ రైస్, ఫ్లేవర్డ్ రైస్, ఇంకా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఇది బ్లాక్ రైస్, ఎల్లో మిల్లెట్ అంట. అలాగే రైస్ విత్ మిక్స్డ్ బీన్స్, చాలా రకాల రైసెస్ ఉంటాయన్నమాట వీళ్ళకి. స్టిక్కీ రైస్, జాస్మిన్ రైస్, చైనీస్ కుజీన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి ఈ ఫిష్ అండి. చాలా రకాల ఫిష్ తింటారనమాట, సీ ఫుడ్ అనమాట. ఎన్ని రకాల స్కాలప్స్ అంటారు, మసిల్స్, ఇంకా చాలా రకాలన్నీ మనకి స్క్విడ్, స్కాలప్స్, ఆక్టోపస్, ఇలా చాలా రకాల ఫుడ్ తింటారనమాట. సో సీ ఫుడ్ తినడం వల్ల కూడా జపనీస్, చైనీస్ వీళ్ళ లైఫ్ స్పాన్ చాలా బాగుంటుందని నేను విన్నానమాట, ఎక్కడో చదివాను. కరెక్టో కదా నాకు తెలియదండి. ఇవన్నీ ఫిష్ ఐటమ్స్తో పాటు మనకేమైనా లైవ్లో కావాలి అంటే ట్యాంక్స్ ఉన్నాయండి. సో లైవ్లో కూడా తీసుకోవచ్చు అనమాట. పీతలు లైవ్లో దొరుకుతాయి మనకి, అలాగే లాబ్స్టర్స్ ఉంటాయి. ఇంకా ఏమున్నాయి చూద్దానండి. సో ఇక్కడ ఫ్రెష్ ట్యాంక్స్ ఉన్నాయండి. ట్యాంక్స్లో క్రాబ్స్ ఉన్నాయన్నమాట. ఏ సైజ్ కావాల్సిన సైజ్ పెద్ద ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇవి లాబ్స్టర్స్, పైన ఉన్నవి క్రాబ్స్. చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా, సో లాబ్స్టర్స్ అంటే ఏంటి, లాబ్స్టర్స్ ఎంత కాస్ట్ ఉంటాయని. లాబ్స్టర్స్లో కూడా కెనడా లాబ్స్టియర్, అమెరికన్ లాబ్స్టియర్స్ అని ఉంటాయన్నమాట. సో కెనడా నుంచి వచ్చినవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. సో ఇక లాబ్స్టర్ కాస్ట్ వచ్చి కెనడా అయితే 35 pounds 95 pence, అంటే ఆల్మోస్ట్ 3600 అండి పర్ కేజీ. అలాగే లైవ్ క్రాబ్స్ కూడా అంతే అనమాట. అవి కూడా కెనడా, యూకే అలా చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఆస్ట్రేలియా లాబ్స్టర్స్ అయితే 55 pounds అంట, అంటే 5500 అనమాట. క్రాబ్స్ కూడా ఉన్నాయి. క్రాబ్స్ అయితే 48 pounds అనమాట. యూకే అయితే 48 pounds, అంటే 4800. అలాగే వీళ్ళ స్టోర్లో ఫ్రెష్ మీట్ కూడా దొరుకుతుందండి మనకంటే బుచ్చర్స్ దగ్గర. ఇండియాలో ఎలాగ మన బుచ్చర్ దగ్గర కట్ చేసుకొని కొట్టించుకుంటాం కేజీ 2 kgs అలా. సో ఇది కూడా ఫ్రెష్ మీట్ షాప్ అనమాట. ఫ్రెష్ మీట్ ఇది చాలా హ్యూజ్ స్టోర్ అండి. యూకేలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టోర్ అనమాట. ఈ చైనీస్, జపనీస్ వీళ్ళు డెలీషియస్ డిష్, క్లాసిక్ డిష్ ఏంటి అంటే వాళ్ళకి చికెన్ ఫీట్ అండి. చికెన్ కాళ్ళు ఉంటాయి కదా, అవి చాలా బాగా తింటారనమాట. సో ఇదంతా కూడా మీట్ జాయింట్స్ అండి. వాళ్ళు బిగ్ బిగ్ పోర్షన్స్ తింటారు కదా, మనం టీవీలో చూస్తాం కదా కుకింగ్ షోస్, వాటిల్లో వాళ్ళు బిగ్ పోర్షన్స్ కుక్ చేసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద చంక్స్ సూప్స్లో, గ్రేవ్ స్టూస్లో వేసుకుంటారనమాట. సో ఇదంతా కూడా ఆ పాటే, ఇవన్నీ ఫ్రెష్ అండి. సో పోర్క్ అనుకుంటే ఇవంతా బీఫ్, పోర్క్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా అంతే. ఒబ్బో చాలా హెవీ ఉంది ఇది. పోర్క్ బెల్లి అంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, వీళ్ళు స్లో రోస్ట్ చేస్తారనమాట. ఇది ఎక్కువ మంది తింటారు. ఇది పోర్క్, ఇది 19 pounds. ఫ్రెష్ ఫిష్ షాప్, ఫ్రెష్ మీట్ షాప్ చూసారు కదండి. అలాగే అందరూ ఫ్రెష్ కొనుక్కోలేరు కదా, ఫ్రోజన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో బల్క్లో ఫిష్ కావాలన్నా ఇదంతా కొంచెం హోల్సేల్ అని చెప్పచ్చు అనమాట. బల్క్లో ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ ఇవన్నీ కూడా బల్క్ బల్క్ అమౌంట్స్ ఫ్రోజన్లో దొరుకుతాయి. ఈ సెక్షన్ అంతా కూడా ప్రాన్స్, ఆ నెక్స్ట్ రో అంతా కూడా క్రాబ్స్ అనమాట, ఆ నెక్స్ట్ అంతా ఫిష్ అనమాట. చాలా హ్యూజ్ సెలెక్షన్ ఆఫ్ సీ ఫుడ్ ఉంటుందండి మనకి. ఏం కావాల్సి అవి దొరుకుతాయి, ఇక్కడ దొరకని వస్తూ ఉండదు. మనకి ఇండియాలో దొరుకుతుంది కదండి రొయ్య పొట్టు అనమాట, చిన్నది ఎండ్ రొయ్యలు, అది కూడా దొరుకుతుంది ఇక్కడ. సో యూజువల్ ఏమా అయిపోయిందండి. చెప్పు, సమయానికి ఏం కావాలి? షాపింగ్. yes
షాపింగ్ షాపింగ్ వచ్చా షాపింగ్ షాపింగ్ చూడలేదు క్రిస్మస్ ట్రీ షాప్ చేయడానికి షాప్ చేద్దామా నడుస్తావా కొంచెం సేపు నడవలేవా నడుస్తావా నాన్న యే లెట్స్ కమ్ చూడండి సో మన హోల్డ్ దిస్ టెల్ టు నాన్న సో ఇది రొయ్య పొట్ట అండి సో నా బాగుంటుంది అనమాట చాలా మంది వండుకుంటారు ఇది యూజువల్గా సో ఇలాంటివి చాలా దొరుకుతాయి ఇక్కడ సో ప్రాన్స్ కూడా చూడండి ఇలా బాక్సెస్లో వస్తాయన్నమాట ఫ్రోజన్ ప్రాన్స్ సో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇవి సో బాగుంటాయి అనుకుంటా లేకపోతే ఇన్ని పెట్టరు కదా సో యా ఇది కూడా ఎండ్ రొయ్యలే ఇంకో కొంచెం కొంచెం పెద్దవి టెంపురాస్ అని ఉంటాయండి వెరీ లైట్లీ కోటెడ్ బ్యాటర్ అనమాట క్రంచీగా ఉంటుంది సో ఆ బ్యాటర్ కూడా ఇక్కడ బాగా దొరుకుతుందండి చాలా మంచిగా మీరు ప్రాన్స్తో చేసుకోవచ్చు స్క్విడ్తో చేయొచ్చు దేనితోనే చేసుకోవచ్చు అనమాట జస్ట్ డిప్ చేసుకొని చేసుకోవచ్చు దానికి సాస్ దొరుకుతుంది టెంపురా సాస్ కూడా ఉంటుంది సో మీరు రెస్టారెంట్ మీల్స్ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చాలా దొరుకుతాయి అలాంటి మీల్స్ అన్నీ కూడా సో ఇదైతే అంత హోల్ సెక్షన్ మొత్తం ప్రాన్స్ నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం ఏముందో చూద్దాం నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఓ ఫిష్ ఇవంతా బ్లాక్ తిలాపియా యా తిలాపియా ఒక చాలా బాగుంటుందండి ఫిల్లెట్స్ సో హోల్ బ్యాగ్ వచ్చి 695 అంట ఎంతో మరి వెయిట్ హోల్ బ్యాగ్ ఇందులో 10 చేపలు ఉన్నట్టు ఉన్నాయన్నమాట తిలాపియా అలా కాదు పిల్లలకి ఏమైనా తింటారు అంటే తిలాపియా ఫిల్లెట్స్ దొరుకుతున్నాయన్నమాట తిలాపియా ఫిల్లెట్స్ చాలా బాగుంటాయని చెప్పారు నా ఫ్రెండ్స్ బాగుంటాయండి పిల్లలకి ఇంక మీరు ఒలిచి పెట్టడం ముళ్ళు వస్తుందని భయం లేకుండా హ్యాపీగా వాళ్ళకి ఫ్రై చేసి ఇచ్చేయచ్చు యా మ్యాంగో జ్యూస్ స్క్విడ్ బేబీ స్క్విడ్ అనమాట స్క్విడ్ కూడా నేను ఒకసారి రెస్టారెంట్లో తిన్నానండి చాలా బాగుంటుంది అనమాట నా లోపల స్టఫ్ చేసి ఉంటుంది స్టఫ్ చేసింది నేను తిన్నాను సో ఇది కూడా వండుకోవడం తెలియాలన్నమాట నేను ఎప్పుడు స్క్విడ్ వండలే బయట తినడమే అనమాట యూ వాంట్ డ్రింక్ దిస్ కింగ్ ఫిష్ మా ఇంటి చాలా ఫేవరెట్ అనమాట బట్ నేను ఫ్రోజన్ ఎప్పుడు ట్రై చేయలేదు ఇది ఒంజరం అండి ఒంజరం వరకు నేను జ్యూస్ నన్నా యా వి హ్యావ్ జ్యూస్ ఇన్ కార్ క్యాట్ ఫిష్ ఇది ఎల్లో క్యాట్ ఫిష్ అంట దీని కాస్ట్ వచ్చి 479 పర్ కేజీ చాలా తక్కువ అండి మా అమ్మ చెప్తుంది అనమాట క్యాట్ ఫిష్ అంటే మార్పు అంటారు మా అమ్మ చెప్పేది అది నాకు తెలుసు చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్తుంది అనమాట అటు మా మమ్మీ వాళ్ళ సైడ్ విజయనగరం ఆ సైడ్ బాగా తింటారనుకుంటా రాజమండ్రిలో నేను ఎప్పుడు తినలేదు సో క్యాట్ ఫిష్ చేపల్లో కొంచెం నాలెడ్జ్ ఉంటుందండి నాకు చేపలు అంటే చాలా ఇష్టం అనమాట సో ఇవి చిన్న చేపలు చిన్న చేపల పులుసు పెట్టుకోవచ్చు నేను తీసుకుంటాను ఒక బ్యాగ్ ఈరోజు ఇక్కడ ఇవన్నీ చిన్న చేపల్లో చాలా రకాలు నాకు ఏది చూస్తే ఫెమిలియర్గా అనిపిస్తే తీసుకుంటాను ఇది ఏంటో మనకు తెలిసిన చేపల్లాగే ఉన్నాయి మీ ఎవరికైనా తెలిస్తే కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తీసుకుంటా మంచిది మనకు తినే చేపలు అంటే నేను నెక్స్ట్ టైం తీసుకుంటాను భలే ఉన్నాయి ఇది ఇది అన్నీ క్లీన్ చేస్తున్నాయి ఇదో మిల్క్ ఫిష్ లా ఉంది మ్యాంగో అది కావాలా మ్యాంగో మ్యాంగో నెక్టర్ అంట సో ఈ ఫిష్ ఏదో బాగుంది మనకు తెలిసే ఫిష్ లా అనిపిస్తుంది క్లీన్ చేస్తుంది మొత్తం హోల్ ఫిష్ పేరేంటో మలంగా బే అక్కడ నుంచి క్యాచ్ చేసిన ఫిష్ అనుకుంటా ఇది ఇది గోల్డెన్ పాంప్లెట్ ఈ పేరు ఒకటి తెలుసండి నాకు ఈ చేపల్లో ఇప్పటివరకు చూసిన వాటిలో యా గోల్డెన్ పాంప్లెట్ ఇది మిల్లెట్ రెడ్ మిల్లెట్ ఏదో అంటారు కదా రెడ్ మిల్లెట్ ఇది బ్లూ క్రాప్స్ $6.95 అంట 6 to 10 వస్తాయంట హాఫ్ కట్ రెండు కట్ చేసినవి అనమాట 6 to 10 పీసెస్ అనుకుంటా బ్లూ క్రాప్స్ చాలా బాగుంటాయండి బట్ నేను ఎప్పుడు ఫ్రోజన్ ట్రై చేయలేదు ఫ్రెష్గా తీసుకుంటానమాట ఎప్పుడో ఒకసారి తింటాం కదా తిన్నప్పుడు మంచిగా తింటాం అనమాట ఇగోండి ఇవే ఇవే స్కాలప్స్ అనమాట మన దీన్ని ఏంటంటారు నెత్తలు కాదు యా ఇవి ఆలు చెప్పలా యా సో ఇందులో ఒక మీట్ ఉంటుందండి ఇది స్కాలప్స్ అని చాలామంది తింటారు ఇంగ్లీష్ వాళ్ళు తింటారు మన చాలామంది తింటారనమాట సో స్కాలప్స్ ఇందులోంచి వస్తాయని నాకు ఇన్ని రోజుల్లో తెలీదు నాకు స్కాలప్స్ అంటే తెలుసు కానీ సో ఇవి ఇవన్నీ స్కాలప్స్ ఆలు చిప్పలు అలాంటివి అయితే ఇవి చూడు ప్రాన్ మన క్రాబ్ కాల్ అనుకుంటా కొత్తగా ఉన్నాయి ఇవి ఇవియా
సో ఇవి కూడా అంతే కదా నచ్చలే అది చిన్న సైజ్ పెద్ద సైజ్ ఇవి వీటితో క్లామ్స్ అంటారు వీటిని వీటిని సూప్ చేసుకుంటారు అనమాట వీళ్ళు చాలా బాగా మన ఇంగ్లీష్ వాళ్ళు కూడా తింటారు ఇది మనకి తెలియదు కానీ ఆక్టోబర్స్ ఎలా వండుకోవాలో అది చాలా డెలీషియస్ డిష్ అండి అది వండుకోవడం తెలియాలన్నమాట అవి అలాగే స్క్విడ్ ఇవన్నీ కూడా అనమాట అలాగే బేబీ స్క్విడ్ సో ఇది ఆక్టోబర్స్ సో మసిల్స్ ఇవి దీంతో కూడా సూప్స్ చేస్తారు బాగానే స్క్విడ్ అండి దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు అనమాట స్క్విడ్ ఫిష్ అనమాట కాట్ సంచులో చెప్పింది యా సో స్క్విడ్ అంటే కాట్ సంచుల అనుకుంటా అండి మా పిన్ని చెప్పింది మరి యా కాట్ సంచులు అనమాట సో అవి తో రింగ్స్ లాగా చాలా పెద్ద స్టోర్ అండి అంతా అయితే ఎక్స్ప్లోర్ చేయలేను అంతా చెప్పినా మీకు బోర్ కొట్టేస్తుంది సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట సో ఇది వచ్చి వాళ్ళు ప్రిడామినెంట్లీ ఎక్కువ నూడిల్స్ తింటారు కదా నూడిల్స్లో చాలా రకాలు ఇది కూడా వన్ టైప్ ఆఫ్ నూడిలే అనమాట నూడిల్సే ఆ నూడిల్స్లో వీళ్ళు స్వీట్ పొటాటో నార్మల్ పొటాటో అలాగే మైదా ఎగ్ నూడిల్స్ అలా చాలా రకాల నూడిల్స్ ఉంటాయండి స్వీట్ పొటాటో నూడిల్స్ ఎవరికైనా దొరికితే ట్రై చేయండి చాలా బాగుంటాయి మీరు చికెన్ తిన్నట్టు ఉంటుంది అనమాట చూయినెస్ గ్లాసీగా ఉంటుంది కొంచెం బ్లాకిష్ గ్రేగా ఉంటుంది ఇవి చాలా బాగుంటాయి అనమాట సో ఇంకా ఇవన్నీ కూడా అవే అనమాట రకరకాల జంతికెళ్ళలాగా ఇంకా రకరకాల షేప్స్లోని రకరకాల ఈ ఎప్పీ నూడిల్స్ అని దొరుకుతాయండి అవి మనకు కూడా తెలుసు కదా మ్యాగీలాగా ఈ అంటే ఇన్స్టెంట్ కుక్ అనమాట అవన్నీ అవి ఇక పొటాటో వర్మసిల్లి నూడిల్స్ అంటే స్వీట్ పొటాటో యా చూడండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ చికెన్ తిన్నట్టు ఉంటుంది చూయిగా చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్ సెక్షన్ అనమాట సాల్టెడ్ డగ్ ఎగ్స్ అని హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ అని ఫెర్మెంటెడ్ ఎగ్స్ అని ఇలా చాలా ఉంటాయండి ఇందులో సో క్విల్ ఎగ్స్ క్విల్ యా ఎగ్ సో ఇది కూడా చూడండి ఇలా ఉంటుంది లోపల టెక్స్చర్ అనుకుంటా క్విల్ ఎగ్స్ డక్ సెంచరీ ఎగ్స్ అంట అంటే ఇలా కొత్తవి ఏమైనా తినాలంటే మా ఆయనకి ఇష్టం అనమాట సో డక్ ఎగ్స్ లాస్ట్ టైం ఒక 6 ఎగ్స్ 7 ఎగ్స్ ట్రై చేయాలండి మా ఆయన 30 ఎగ్స్ తీసుకో చాలా బాగుంటాయని చెప్పి చెప్పి తీయించాడు అనమాట ఆ తప్ప ఎవరు చేయొద్దండి కంపు కంపు అనమాట అంటే అలవాటు ఉన్న వాళ్ళకి వేరేగా ఉంటుంది అలవాటు లేని వాళ్ళు తినలేరు మీరు వండిన ప్యాన్ అంతా వాసన ఇల్లంతా వాసన అనమాట ఇంకా మేము లాస్ట్కి చాలా ఎగ్స్ ఉంటే నేను అంతా కలిపి ఎగ్ బుర్జీలా చేశానమాట దాంట్లో చాలా మసాలాలు ఓవర్లోడ్ చేసి ఆ స్మెల్ గెట్ రీడ్ చేయడానికి సో ఎవరు కొనుక్కోద్దండి కొనుక్కుంటే ఒకటి రెండు ట్రై చేయడానికి చేసుకోండి మీకు నచ్చితే అప్పుడు కొనుక్కోండి కానీ వీళ్ళ కుజీన్లో వెజిటబుల్స్ కూడా వెరీ కీ రోల్ ప్లే చేస్తాయండి వీళ్ళు సూప్స్ అని వీటిల్లో చాలా వెజిటబుల్స్ లోడ్ చేస్తారనమాట సో ఈ వెజిటబుల్ ఏంటో మీకు తెలుసా అండి ఇది లోటస్ రూట్ ఇది సో ఇలా హెల్దీ వెజిటబుల్స్ కూడా వీళ్ళు చాలా తింటారు గుమ్మడికాయలు సూప్స్లో వేసుకుంటారు గ్రీన్స్ సాలెడ్స్ ఎక్కువ తింటారు ఫైన్ లీవ్స్ అనమాట గ్రీన్స్ అలాగే గుమ్మడికాయలు ఇవి మన బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి ఇది వీళ్ళు ఎక్కువ తింటారనమాట వింటర్ మిల్లన్ ఇది కూడా సూప్స్లో ఎక్కువ వాడతారు ఇది బొబ్బాస్కాయ బాగానే వాడతారు ఇందాక గలాంగా అది జింజర్ ఫ్యామిలీ అని చెప్పాను కదా ఇదనమాట బట్ జింజర్కి దీనికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ దొరకకపోతే మనం జింజర్ రిప్లేస్ చేసుకోమని చెప్తారనమాట సో అది అలాగే డురియన్ డురియన్ ఫ్రూట్ అనేది వాళ్ళ కంట్రీ ఫ్రూట్ అండి డురియన్ చాలా ఇష్టంగా తింటారు బట్ వెరీ స్ట్రింజీ స్మెల్ ఉంటుందంట మన రెస్టారెంట్స్లో కూడా బ్యాన్ అనమాట స్టార్ హోటల్స్ వాటిలో ఈ ఫ్రూట్ అలౌడ్ కాదు అనమాట బికాస్ ఈ స్మెల్ అంత పవర్ఫుల్గా ఉంటుంది అందరికీ నచ్చదు కదా సో డురియన్ ఫ్రూట్ అన్నది వాళ్ళ కంట్రీ ఫ్రూట్ అనమాట థాయ్ అనుకుంటా థాయ్ ఫ్రూట్ ఇది థాయ్ కంట్రీ ఫ్రూట్ సో ఇవి చిన్న చిన్న నిమ్మ చిన్న కమలాపల్లా కనిపిస్తాయి కదండి ఇవి చాలా బాగుంటాయి తినడానికి సో ఇది బ్యాంబూ షూట్ అండి చెప్పాను కదా వెరీ క్రంచీ పార్ట్ ఉంటుంది అనమాట టెక్స్చర్ చాలా బాగుంటుంది ఇది నూడిల్స్లో సూప్స్లో అన్నిట్లో వేస్తారు ఇది సో ఇది అనమాట సో మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ మన స్పైసెస్ ఎలాగో వీళ్ళకి లెమన్ గ్రాస్ అలా అండి స్మాష్ చేసి వేస్తారనమాట ఇది లేకుండా వాళ్ళు ఏమి చేయరు చిల్లీస్ వీళ్ళు చిల్లీస్ బుల్లే స్పైసీగా ఉంటాయండి రెడ్ చిల్లీస్ చాలా బాగుంటాయి అనమాట సో వీళ్ళు కూడా చాలా రకాల యామ్ వాడతారండి యామ్ అంటే మన కరపండ్లు చామ దుంప అలాగే ఇంకోటి ఏదో అంటారు అనమాట చామ కంద కంద అలాంటి ఫ్యామిలీలోకి వస్తారనమాట ఇది చైనీస్ యామ్ అనమాట అబ్బా వంకాయలు చూడండి అసలు ముద్దు వచ్చేస్తున్నాయి అసలు ఎంత బాగున్నాయో థాయికి థాయ్ అనమాట థాయిలాండ్ వంకాయలు అంట చాలా బాగుంటాయేమో చూడడానికి అందంగా ఉన్నాయి బట్ ఇది వచ్చి ప్యాకెట్ వచ్చి 4 పౌండ్స్ అండి అండి 5 కాయలు 6 కాయలు ఉన్నాయి మష్రూమ్లో కూడా 100 రకాలు ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి ఇవి చికెన్ కన్నా టేస్టీగా ఉంటాయని విన్నాను ఇవి ఇలాంటివి వచ్చి ఈ ప్రాపర్ గ్రోసరీ స్టోర్స్లోనే దొరుకుతాయి అనమాట చైనీస్ గ్రోసరీ స్టోర్లోనే నార్మల్ మన స్టోర్స్లో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఇవి దొరకవు దొరికితే మహా దొరికితే చెస్ట్నట్ ఒకటి నార్మల్ మష్రూమ్స్ బటన్
బటర్ నట్ ఒకటి దొరుకుతాయి అనుకుంటా. సో ఇది వచ్చి బ్రౌన్ షిమిజీ అంట, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఇది ఆయిస్టర్ మస్లూమ్ మష్రూమ్. ఇది కూడా ఏదో పేరు ఉంటుందండి, చాలా యమ్మీగా ఉంటాయి సూప్స్లో. ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా అక్కడ నుంచి వచ్చిందండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు మనకు కూడా చాలా పాపులర్ అయింది కదా, చాలా కాస్ట్ పెట్టుకుంటున్నారనమాట. ఇందులో రెండు రకాలు ఉంటాయండి, ఒక పింక్ ఒకటి, ఒక వైట్ ఒకటి. నేను ఎప్పుడు తినలేదనమాట, నాకు ఇది స్ట్రేంజ్ ఫ్రూట్లా అనిపిస్తుంది. యా చాలామంది తింటారు ఇది, కాస్ట్లీ ఫ్రూట్ ఇది కూడా. ఇదంతా కాక ఇంకో ప్రపంచం ఉందండి ఇక్కడ, యూటెన్సిల్స్, వెజిటబుల్స్, ఇంకా మనం అంటే దింసమ్స్ డంప్లింగ్స్ చేసుకునే బుట్టలు ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో వ్లాగ్ వచ్చి లెంత్ అయిపోతుందేమో అండి, చూడండి చెస్ట్నట్స్. సో ఇవంతా సూప్స్ చేసుకున్నప్పుడు, స్టిర్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇవన్నీ కావాలి. ఇవి అబ్బా 26 pounds ఉంటుంది దంచుకునేది. నేను ఇండియా నుంచి తెచ్చుకుందాం అనుకున్నాను, అంటే ఇక్కడ ఎలాంటిది కొనుక్కోవాలో తెలియదు నాకు. నేను కొన్న తర్వాత జారిపోయినా చేసినా బాగోదు కదా అని చెప్పి నేను అనుకుంటున్నాను. 26 pounds అంట, చాలా బాగుంది. దీని పైన ఏందో మరి ఆనియన్, వెల్లుల్లిపాయ. ఆనియన్ చూడండి ఎంత ఉందో, స్పానిష్ ఆనియన్ అంట. 775 బ్యాగ్ కేజీ, ఒక బ్యాగ్ 775, హోల్ బ్యాగ్ వచ్చి చూడండి ఎంత పెద్ద బ్యాగ్ ఉందో. ఇది బ్యాగ్ 20 kgs బ్యాగ్ అంటుంది, 775. చాలామంది కొనుక్కెళ్తున్నారండి ఈ బ్యాగ్ ఆనియన్స్ మట్టుకు. ఇది సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్ మైదా. మైదాలో సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్ అంటే మైదాలో కొంచెం సోడా వేస్తారండి, దాన్ని సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్ అంటారనమాట. అయ్యా సో ఇది చూసారు కదా ఈ బుట్టలు, ఇవన్నీ కూడా డంప్లింగ్స్ ఇవన్నీ చేసుకుని స్టీమ్ చేసుకునే బుట్టలు అనమాట. అలాగే మనకి ఆ చైనీస్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఐరన్ క్యాస్ట్ ఐరన్తోనే వస్తుంది అనమాట. సో నాన్ స్టిక్ కాకుండా ఇలాంటిది కొనుక్కుంటే భలే ఉంటుంది చక్కగా. ఇది ఐరనే, ప్రాపర్ ఐరన్, హాయిగా బాగుంటుంది, మంచి స్మెల్ బాగుంటుంది. ఇంకా మనం నాన్ స్టిక్ తిన్నామన్న ఫీలింగ్ ఉండదు, బాగుంటుంది. నేను చూడాలి కొనుక్కోవాలి ఒకటి. సో మనం అన్నం రకరకాలుగా వండుకుంటారు కదండి కుక్కర్లో, అలాగే వారుస్తాం కదా. వీళ్ళు కూడా ఎలా వండుతారంటే బ్యాంబూ బాస్కెట్స్తో వండుతారనమాట. సో ఇందులో స్టిక్కీ రైస్ బుట్ట, ఇందులోకి వార్చుతారు బుట్టలో అన్నం, ఇందులో వార్చుకుంటారు. వీళ్ళు రకరకాల రైస్ చేసుకుంటారండి, స్టిక్కీ రైస్ అని ఇలా ఇలా చాలా, పర్పుల్ రైస్ అని ఇలా చాలా చేస్తారు కదా. సో వీళ్ళు వండుకునేది ఎక్విప్మెంట్ అయితే ఇదనమాట. ఈ సెక్షన్ అంతా కూడా బల్క్లో కొనుక్కోవాలనుకుంటే, రైస్ బ్యాగ్స్ కానీ, ఆయిల్స్ కానీ, షుగర్ కానీ, ఫ్లవర్ కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇక దొరుకుతాయి అనమాట. చెప్పాను కదండి మీకు రైస్ ఐటమ్స్ చాలా ఉంటాయి, రైస్లో చాలా రకాలు ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ఇవే, టిల్డా కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ కొంచెం తక్కువ రేట్ ఉంటాయేమో ఏమైనా. అలాగే స్పైసెస్ కూడా ఏమైనా బల్క్లో కొనుక్కోవాలి అంటే ఉంటాయన్నమాట. సో రైస్ 10 kg నట్టిది. ఏం రైస్ మరిది, ఏం పేరు లేదు, నార్మల్ బాస్మతి రైస్ కదా. సో ఇక్కడ ఏంటిది రైస్, ఫ్రాగ్రెంట్ రైస్ అంట. అంటే థాయ్ ఫ్రాగ్రెంట్ రైస్ అంటే జస్మిన్ రైస్ అని ఉంటాయి కదా, సో ఆ రైస్ అనమాట ఇది. యా సూషి మనం కూడా అంతే కదా, ఇప్పుడు బిర్యానీ కంటే ఒక రైస్ వాడతాం, నార్మల్ రైస్ అంటే ఒకటే వాడతాం. అలాగే వీళ్ళకి కూడా సూషి చేసుకున్నప్పుడు వేరే రైస్ అండి, సూషి ఫ్లేవర్ అంతా ఇలాంటి రైస్ వాడతారనమాట. మన రైస్లో మహా కాస్ట్లీ రైస్ అంటే మన బాస్మతి రైస్. ఇప్పుడు కొత్తగా జీరగ సాంబా అది ఉంటుంది కదా, చిట్టుముత్యాల రైస్, ఇవి కదా కాస్ట్లీ రైసెస్. మహా అయితే ఎంత ఉంటాయి నాకు తెలియదు, 100-200 ఉంటాయేమో కేజీ అయితే. సో ఇది వచ్చి 8400 అండి, 84.58 అనమాట పర్ 2 kg ప్యాకెట్ వచ్చి, అంటే కేజీ వచ్చి 4000 అనమాట. సో రైస్ చూస్తే క్వాలిటీ ఇలా ఉంది. దీని స్పెషాలిటీ అంటే మనకు తెలీదు, వండితే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందేమో మనకు తెలియదు, మనం ఎప్పుడు తినలేదు కదా. సో నా లైఫ్లో చూసిన కాస్ట్లీస్ట్ రైస్ అనమాట, 4000 వచ్చి. సో ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటున్నానండి, చాలా కొత్త విషయాలే మీతో షేర్ చేసుకున్నాను. సో చాలా అసలు చాలామందికి ఇంట్రెస్టింగ్ థింగ్స్ కదా ఉంటాయి కదా. సో చైనీస్ గ్రోసరీ స్టోర్లో ఏముంటాయి, సో పాములు కప్పులు ఎలాంటివి దొరుకుతాయన్న ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో అది చైనాలో అయితే దొరుకుతుంది కానీ ఇక్కడైతే ఉండవండి. సో ఇలా అయితే ఉంటుంది అనమాట చైనీస్ స్టోర్. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం, బాయ్.